ఎవడి జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్నా ఆయన తెర వెనక చేసేటటువంటి సాధనని మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి ఆ సాధన అన్నదే అంత అవసరం. కొన్నాళ్ళయింది, అయిపోయిన తర్వాత ద్రోణాచార్యులు వారు అందరు శిష్యుల్ని పిలిచారు. పిలిచి దానికి మళ్ళీ ఒక గౌరవం ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే అందరికన్నా వయసులో పెద్దవాడు ఉన్నాడు కదా, వాడిని ముందు పిలిచి అడుగుతూ ఉండాలి. కాబట్టి ధర్మరాజు గారిని ముందు నుంచో పెడుతూ ఉంటాడు. ఆయన స్కూల్లో చూడండి, పొడుగు వాళ్ళని ముందు నుంచో పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు పొట్టి వాళ్ళని ముందు కూర్చోబెట్టి పొడుగు వాళ్ళని వెనక్కి కూర్చోబెడతారు. నువ్వు ఉంటే వాడికి కనబడరా అంటారు, అవసరాన్ని బట్టి మారుస్తూ ఉంటారు. ద్రోణాచార్యులు వారు ఎప్పుడూ ధర్మరాజు గారిని పక్కన నుంచో పెట్టేవాడు, వయసుని సిద్ధాంతంగా తీసుకుని. కాబట్టి నిలబెట్టి ఆయన అన్నాడు, ఇదిగో ఆ చెట్టు మీద పక్షిని చూశావా అన్నాడు. కృతకమైన పక్షిని పెట్టారని మీరు అనుకోవచ్చు, తప్పేం లేదు. పెట్టి ఆ పక్షి తల కనపడుతోందా, బాణం వేసి కొట్టగలవా, ఇంకేమైనా కనపడుతున్నాయా అని అడిగాడు. అయితే ధర్మరాజు గారు అన్నాడు, పక్షి కనపడుతోంది, చెట్టు ఆకులు అన్నీ కనపడుతున్నాయి, నువ్వు వెయ్యక్కర్లేదు బాణం, అదొక వృధా పక్కకి వెళ్ళాను. ధర్మరాజు గారిని నెత్తి నెక్కించుకోలేదు. ఆ తర్వాత భీముణ్ణి పిలిచాడు, నకులుణ్ణి పిలిచాడు, కాదేవుణ్ణి పిలిచాడు, దుర్యోధనుణ్ణి పిలిచాడు, మిగిలిన 99 మంది పేర్లు గుర్తెట్టుకు పాపం అటెండెన్స్ అటు పిలిచాడు. పిలిచి అందరినీ ఇదే అడిగాడు, బాణం వేసి తలకొట్టేదానికి అనలేదు ఆయన, దాన్ని తల ఛేదించాలి, తల ఒకటే కనపడుతోందా ఇంకేమైనా కనపడుతున్నాయి, అంటే పక్షి కనపడుతోంది, ఈకలు కనపడుతున్నాయి, రెక్క వెళ్ళిపో. అర్జునుణ్ణి పిలిచాడు, దాని మెడ మీద తగలాలి బాణం, ఏం కనపడుతోందన్నాడు. నాకు ఇంకేమీ కనపడలేదు, మెడ ఒకటే కనపడుతోంది, వదులు బాణం అన్నాడు. అంతే, పక్షి శిరంబు తిరంబుగా నిక్షించితి ఉండుగాన నిద్దియుననినన్ లక్షించి వేయుమని సూక్ష్మేక్షణుడు ద్రోణుండు పనిచే ఇంద్రతనూజున్. వదిలిపెట్టు బాణం అన్నాడు. అంతే, ఆ బాణం వెళ్ళి ఖచ్చితంగా పక్షి యొక్క మెడకి తగిలి ఆ మెడ తెగి కింద పడిపోయింది. లక్ష్య శుద్ధి అంటారు, దేని మీద దృష్టో దాని మీదే దృష్టి పెట్టగలగడం. ఇది ఎలా ఉంటుందో తెలుసా అంటే, లక్ష్య శుద్ధి అన్న మాటకు అర్థమేమిటో తెలుసా, అది మీదగుట. నేను అన్నం తింటున్నాను అనుకోండి, అన్నం ఏమవుతుంది, నేను జాగ్రత్తగా నా కడుపు నిండేంత వరకు అటు ఇటు పిచ్చి పనులు చేయకుండా మధ్యలో కూడా సల్లట్టుకోకుండా అన్నం తిన్నాననుకోండి, ఏమవుతుంది, అన్నము నేనైపోతాను. నేను దాహం వేసి బింది దగ్గరికి వెళ్ళాను, నాకెన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు జాగ్రత్తగా ఓ గడగడగడగడగడ తాగేయకుండా చక్కగా నీళ్లు తాగాను అనుకోండి, నీళ్లు ఏమవుతాయి, నేనైపోతాను. ఎందుకైపోయాయి, దాని మీదే దృష్టి పెట్టి నీ కడుపు నిండేంత వరకు, నీకు చాలనేంత వరకు నువ్వు లోపలికి పుచ్చుకున్నావు కాబట్టి నీవైపోయి. అంతేగాని పరాకుగా ముక్కు దగ్గర పెట్టి పోయేశాడనుకోండి, కడుపు నిండి దాహం తీరుతుందా, తీరదు. చదువునందు కూడా అంతే, పుస్తకం ఎదురుగుండా పెట్టుకోవడం తాను చదవడం కాదు, చదువుతుండగా పుస్తకం తాను ఎంత మారిపోతున్నాడు. అందుకే నేను వ్యాసుణ్ణి చదివాను, నేను నన్నయ్య గారిని చదివానంటాడు. అంటే భారతం చదవడం కాదు, భారతము తానవ్వాలి. అంటే అంతగా అక్కడ చదువుతున్నప్పుడు పుస్తకం పద్యాలు కాదు, మీకు అంతఃపురము ద్రోణాచార్యులు వారు చెట్టు పక్షి వాళ్ళందరూ రావడం వెయ్యమండం బాణం అర్జునుడు వెయ్యడం ఆ పక్షి తల ఊడి కింద పడిపోవడం ఇవన్నీ ఇక్కడ కనపడుతూ ఈ కన్నులు పద్యాన్ని చదవాలి, అప్పుడు ఘట్టం ఇక్కడ ముద్రపడిపోతుంది. ముద్రపడితే ఆయన చదివాడు భారతాన్ని, తడబాటు రాదు. ఇలా ఒకసారి పైనుంచి కిందకి వెళ్తూ మధ్యలో ఒకసారి కాఫీ అయిపోయింది ఏంటి అని ఇలా మాట్లాడుతూ సెల్ ఫోన్ తీసి చదువుకున్నాడు అనుకోండి, ఆయన ఏం చదివాడో ఆయనకే తెలియదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు, అది కూడా ఉంది కదండి పుస్తకంలో అన్నారు. అది ఉందా బిడ్డా, అది ఎక్కడుంది, అదేంటి ఇక్కడ ఉంది కదండి చూడండి, అరే చూడలేదండి అంటారు. చూడలేదేంటి, చదివావుగా మరి అంటే, అక్కడ శ్రద్ధ లేదు, లక్ష్య శుద్ధి లేదు, అది తాను కావాలన్న శ్రద్ధ లేదు. ఈ శ్రద్ధ ప్రారంభం ఏమిటంటే ఎక్కడెక్కడ ఉండదో తెలుసా అండి, చదువు దగ్గర, జపం దగ్గర, పూజ దగ్గర, వినడం దగ్గర, అలాంటి వేటి దగ్గర ఉండదు. అందుకే పాపం విందామని వస్తారు, రావడంలో కష్టపడి వస్తారు, అందులో దోషమేం లేదు. ప్రారంభం ఏమిటో కానీ ఖచ్చితంగా ఇక్కడే నిద్ర వస్తుంది, అది కూడా అదేమిటో మరి, ఇళ్లలో అయితే తూలిపోతారు, ఇక్కడ అలాగే కూర్చుని నిద్రపోతారు తపస్సు చేస్తున్నారు, అటు ఇటు కూడా మళ్ళీ బెసకరు. కాబట్టి అర్జునుడు అంత గురితో బాణం వేయగలిగాడు, వేస్తే సంతోషించాడు ఆయన లక్ష్యశుద్ధికి.
ఇదిరా నాయనా, నేను కోరుకునేది చాలా అద్భుతమైనటువంటి లక్ష్యశుద్ధిని నువ్వు చూపించావు అని. ఒకనాడు ఇది చెప్పాడు కదండి, అదిగో చెట్టు మీద పక్షి ఉంది, ఆ పక్షి మెడ కొట్టాలన్నాడు, అది కదలటం లేదు, కదలటం లేదు కాబట్టి కొట్టించాడు, అయిపోయింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భయము, ఉద్విగ్నత, దుందుడుకుతనము ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవి దాని యందు చాలా తొందరపడకుండా ఆవేశం లేకుండా చక్కగా ఆలోచించగలిగినటువంటి నిపుణత కూడా ఉండాలి విలువిద్యకి పక్కన. అది లేదనుకోండి, అది లేకపోతే ఏమవుతుందంటే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. అలా వెళ్ళిపోతున్నాడు, మన శత్రువులాగే ఉన్నాడని మనం వేసేశాడు అనుకోండి, పాండురాజు గారు దిక్ర మీద వేసేసినట్టు ఉంటుంది కదా, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. దశరథ మహారాజు గారు అలా బాణం వేసే కదా ఉపద్రవం తెచ్చుకున్నాడు. కాబట్టి బాగా ఆలోచించి దేని కొరకు బాణం వేస్తున్నాను అన్నది ఆలోచించి వేసేవాడు అయి ఉండాలి. అలా వేసే ముందు నిలబడడానికి ధైర్యం ఒకటి ఉండాలి, ముందు తనే భయపడి పారిపోయేవాడు బాణాలు ఏం వేస్తాడు, అటు ఇటు తాను పారిపోతూ బాణాలు వేస్తే అసహ్యంగా ఉంటుంది. అది ద్రోణాచార్యులు వారంటే ఆయన ఇన్ని నేర్పాడండి, ఇన్ని గొప్ప విషయాలు నేర్పాడు నిజంగా. ఇవాళ చూడండి సమాజంలో ఒక విచిత్రం జరుగుతూ ఉంటుంది, అది ప్రమాదం జరగదు, ప్రమాదం జరగకపోయినా మాక్ డ్రిల్ అంటారు, జరిగినట్టుగా చేస్తారు, చేస్తే నిజంగా అక్కడ అలాంటి ఉపద్రవం ఏదైనా జరిగిందనుకోండి, జరిగితే రక్షణ వ్యవస్థ అంతా కూడా ఎంత సిద్ధంగా ఉంది అన్నది చూడడానికి చూస్తారు. ఏదో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, దాన్ని ఎత్తి కింద కొట్టే ఆ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అందులోంచి బయటకు వస్తుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది ఉన్నారు, కానీ ఎప్పుడు 5 ఏళ్ల నుంచి అక్కడ ఏం అగ్ని ప్రమాదం జరగలేదు భగవంతుడి దయ వల్ల. రీఫిల్ ఒకటి ఎప్పుడు మార్చాలో అప్పుడు మార్చేస్తున్నారు 3 నెలలకు ఒకసారి. కానీ నిజంగా అగ్ని ప్రమాదం వచ్చిందనుకోండి బెల్ ఒకటి కొడతారు, ఆ బెల్ కొట్టగానే ప్రతి చోట దాన్ని ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని అగ్నిమాపక యంత్రాన్ని తీసి నేలకేసి కొట్టాలి. కొట్ట దాని నాబ్ వెళ్లి ఆ గొట్టం వెళ్లి లోపల కొట్టుంది, కొట్ట లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ బద్దలైపోయి కార్బన్ డైఆక్సైడ్ పైకి వస్తుంది, వస్తే మంట ఆరిపోతుంది. అది వీడికి గుర్తుందో లేదో అని ఏం చేస్తారంటే అగ్ని అంటుకోకపోయినా వీళ్ళే ఎక్కడో ఏ గడ్డో అంటించి ఫైర్ బెల్ కొడతారు. ఆ బెల్ కొట్టారంటే అందరు గొప్పగా దీన్ని పట్టుకుని పరిగెత్తాలి. వీడప్పుడు ఏమన్నా 3 ఏళ్ల క్రితం వెళ్ళాను చెన్నై ట్రైనింగ్కి, ఇది ఎలా కొట్టాలంటారు, ముందుకు తిప్పి కొట్టాలా వెనక్కి తిప్పి కొట్టాలా అన్నాడు అనుకోండి, అగ్ని ఆగుతుందే వీడు నేర్చుకుని వచ్చే వరకు. అందులో అప్పుడప్పుడు వీడికి ఇటువంటి ఉద్విగ్నతతో వెంటనే ఆ స్థితిని ఎదుర్కొనేటటువంటి స్థితిని కల్పించడానికి కృతక ప్రమాదమును సృష్టిస్తారు. సృష్టించి వీడిలా ఉన్నాడా లేడా, వీడిలా చేయగలడా లేడా, నిలబడగలడా లేడా పరిశీలిస్తాడు. ఎందుకో తెలుసా అండి, చక్కగా ఉన్నప్పుడు మా చేసినటువంటి ప్రయత్నం గభాలను చేయవలసి వస్తే చేయలేని వాడు ఉంటాడు లోకంలో, మళ్ళీ అదో గమ్మత్తు ఉంటుంది. మీరు బాగా ఏమండాలి రేపు 100 మీటర్లు పరిగెత్తాలి అన్నారనుకోండి, 6 నెలల నుంచి పరిగెత్తి 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 సాధన చేసేసి పరిగెత్తవలసిన రోజున 100 మీటర్లు దృక్కులు పరిగెత్తిస్తారు. ఓ 3 నెలలు పోయిన తర్వాత ఇవాళ నువ్వు ఇప్పుడు పరిగెత్తాలి అన్నారనుకోండి, ఆ మాట మీరు ముందు చెప్పలేదు, ఇప్పుడు ఎక్కడ పరిగెత్తగలం, కడుపు ముందుకు సాగిపోయింది. ఆ ఒక్కసారి పరిగెడితే చాలనుకున్నాను అస్తమానం ఇలా పరిగెత్తమంటారని నాకేం తెలుసు అన్నాడు అనుకోండి. ఎలా అంటే అప్పుడు పనికి రాలేదు ఆయనకి, ఎప్పుడో పనికి వచ్చినవాడని అనుకున్నా ఇప్పుడు పనికిరాని వాడు అయిపోయాడు. అలా వీళ్ళు అటువంటి స్థితి కలిగితే నిలబడగలిగిన వాళ్ళేనా ఈ శిష్యులు, లేకపోతే ఆ స్థితిలో నిలబడలేక వచ్చిన అందరినీ నించో పెట్టి ఒక్కొక్కండి పిలిచినా పక్షిని కొడతావా అంటే కొట్టగలనండి అని ఒకడు, కొట్టలేనండి అని ఒకడు. అర్జునుడు కూడా ఇలా అయితే ఆ పక్షి ఇప్పటికి అదిందాక ఇప్పటికి 101 మంది అది దాన్ని వేయగలవా అంటే అన్ని కనపడ్డాయి పక్కకి వెళ్ళిపో అని కదా పిలుస్తున్నాడు. కాబట్టి అకస్మాత్తుగా ఏదైనా సంఘటన జరిగితే నిలబడతాడా అర్జునుడు, తత్తర పడకుండా నిలబడగలడా, అప్పుడు కదా పూర్ణత్వం విజయందు చూడాలి. అలా నిలబడగలిగితే ధర్మాన్ని నిలబెడతాడు. ధర్మానికి వైక్లభ్యం ఎలా వస్తుందండి, నోటీస్ ఇచ్చి వస్తుంది. అంటే దొంగతనం చేసేవాడు ఏమన్నా రాబో 3 నెలల్లో ఏ రోజైనా నేను మీ ఇంటి దొంగతనం చేయవచ్చు అని కాగితం ఏమైనా పంపిస్తారా, ట్యాక్స్ కట్టమని పంపిస్తారు, ఏదో ఇన్ని బలా వచ్చే నెల 21వ తారీఖు లోపల మీరు పన్ను చెల్లించవలను అని పంపిస్తారు. దొంగలు పంపించారు కదా నోటీసులు. కానీ పరాకుగా ఉండేవాడు ఎలా ఉండాలంటే దొంగతనం ఎప్పుడైనా జరగచ్చు అని, దొంగ ఎప్పుడైనా రావచ్చని రక్షకభటుడు ఉండాలి అని. మనలాగే రక్షకభటుడు నుంచి ఉంటే ఎలా కుదురుతుంది, కుదరదు కదా, పరాకుగా ఉండాలి. ధర్మమునకు హాని చెప్పి రాదు,
ఎవడో ఉంటాడు ఉద్ధతితో ఉన్నవాడు, వాడు ధర్మానికి హాని చేస్తాడు. అప్పుడు నువ్వు వెంటనే నిలబడి అలా బాణం వేయగలవా? ధర్మాత్ముడు అధర్మము రెండు ఉన్నాయి. ఒక ధర్మాత్ముడిని అడ్డు పెట్టుకుని ఒక అధర్మాత్ముడు అధర్మం చేస్తున్నాడు, ఏమైనా చేశారో ఈయన అడ్డు పెడతాడు. ఇప్పుడు ధర్మాత్ముడికి తగలకుండా అధర్మాత్ముడిని పడగొట్టాలి. పడగొట్టగలరా? అప్పటి నైపుణ్యానికి చెట్టు మీద పెట్టం చూపించి నువ్వు మెడకొయ్యి అన్నదానికి తేడా ఉందా లేదా? అప్పుడు బాణం వేసి ఏమన్నా మీరు పెట్టను కొట్టమన్నప్పుడు ఎలా కొట్టారో అలాగే కొట్టానండి, కానీ ఆయన ముందు ఇంకోటి పెట్టుకోవడంలో ఆయన దయవేసింది, నేనేం చేయనండి, మా వెనకబడి పారిపోయాడు అంటే అప్పుడు ఎందుకు ఇంకా ఈ పెట్టాలని కొట్టడం? ఇది అన్ని బాణాలు ద్రోణాచార్యుల వారు పెద్ద శిక్షణ తరగతులు, నేనేమో నెచ్చుకొట్టుకుని చెప్పడం యుగాలు మారిపోయినా, మీరేమో పనులు మానేసి కూర్చొని వినడం, ఏమిటి ద్రోణాచార్యుల వారి గురుత్వంలో గొప్పతనం? ఇక్కడ ద్రోణుడి గొప్పతనం అంటే అది, ఇచ్చేత మొసళ్ళు ఉన్నవి ఈత కొట్టరాదు అని బోర్చుంటుంది కొన్నిసార్లు. మీరు చూశారో లేదో హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ నుంచి వచ్చేస్తుంటే మంచి గోదావరి ప్రవాహం కనబడుతుంది, ఎవరికైనా ఉత్సాహం వస్తుంది ఒకసారి గోదావరిలో దిగుదామని. కానీ అక్కడే మొసలి బొమ్మేసి ఒకవేళ వీరికి చదువు రాదేమో అని ఓ పెద్ద బోర్డు ఎడతారు, ఇక్కడ మొసళ్ళు విరివిగా ఉన్నవి నీట ఎందు దిగరాదు, వాడు దూరం నుంచి చూసి వెళ్ళిపోతాడు. ఆఖరికి ఎండుటాకు తగిలిన ఆయన నేల మీదకి వచ్చిందేమో అని కారులోనే కూర్చొని అద్దంలోంచి చూసి వెళ్ళిపోతాడు కదా. అలా ఆయన ద్రోణుడు అంటే సామాన్యమైన గురువు అండి. గురువుల వైభవం అంటే ఏమిటో మీరు గమనించాలి. ఆయన ఒక రోజున నదీ స్నానానికి వెళ్ళాడు. ధర్మం అన్న మాటకు అర్థం ఉంది. గురువుగారు నదీ స్నానానికి వెళ్ళి నేను నదీ స్నానం చేసేస్తానన్నారు అనుకోండి, వెళ్ళి తొందరగా వచ్చాను గురుగారిని వీళ్ళు పడుకోకూడదు, వచ్చాక లేపండా. గురువుగారు వెళ్తున్నారంటే మనము వెళ్ళాలి. గురువుగారు వెళ్తుంటే మనం వెళితే మనం ఏం చేస్తాం? స్నానం చేసిన బట్ట మళ్ళీ కట్టుకు రాకూడదు నదికి వెళితే, వేరు బట్ట పట్టుకెళ్ళి ఆ బట్ట కట్టుకుని ఈ బట్ట విడిచిపెట్టి దాన్ని ఆ బట్ట పట్టుకుని రావాలంటే మళ్ళీ నదిలో పిడిచేయకూడదు, ఇంటికి వచ్చి ఉతుక్కోవాలి. గురువుగారి బట్టలు గురువుగారే పట్టుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇంకా గురువుగారి శిష్యులు ఏంటి? గురువుగారి బట్టలు గురువుగారి ఆచమన పాత్ర కలస పాత్ర ఆయనే పట్టుకుని వెళ్ళిపోయి ఆయనే ఆ బట్టలు తుక్కుని ఆయనే నీళ్లు పెట్టుకుని ఆయన వచ్చేస్తే వీడి చేతిలో ఉంటే గురుగారి గురుగారి అని కనపడే అనుమానాలన్నీ అడగడం మొదలెచ్చారు అనుకోండి, ఆయన ఏదో మార్నింగ్ వాక్ చేసుకుందాం అని వెళ్ళాడు. మార్నింగ్ వాక్ చేసేవాడు మాట్లాడకూడదు కదా, ఆయన వచ్చేయాలి. అమ్మ బలి తేడగ దొరికాడరా ఇక్కడే మనకని చెప్పి అప్పుడు నీకున్న అనుమానాలన్నీ అడగమన్నా భారతం మీద రామాయణం మీద ఎక్కడ అడగాలో అక్కడ ఆయన ఏదో కూరలు కొనుక్కుంటున్నాడు రైతు బజార్లో ఏమంటే మొన్న చెప్పిన భారతంలో అని అప్పుడే మొదలెట్టడం. ఆయన ఏ పని మీద ఉన్నాడో దానికో స్థితి ఉంటుంది, దానికో సమయం ఉంటుంది, దానికో సందర్భం ఉంటుంది. ఆయన ఏమనుకుంటాడు నా ప్రారంభం కొద్దీ చెప్పాను రా భారతం ఇది ఎక్కడ కూడా అనుకోండి. కాబట్టి ఎక్కడ ఎలా తరిచేది ఇవ్వాలో అలా ఇవ్వాలి. ఆయన గురువు అంటే అంతేకాని ధనుర్వేదం నేర్పిన వాడు అలా చెట్టు మీద బొమ్మని పెట్టి కొట్టేయండి అంటే కొట్టేస్తే మీరు అందరూ బాగా కొట్టేశారు అని విడిపమ్మంటే ఎలా ధర్మం నిలబెడతాడండి అర్జునుడు? అందుకు ఆయన ఒక గొప్ప పరీక్ష పెట్టాడు. ఆయన స్నానానికి వెళ్ళాడు, వీళ్ళు స్నానానికి వెళ్ళారు. ఆయన అన్నాడు నేను ముందు స్నానం చేసేస్తాను అని. ఆయన అనక్కర్లేదు, వాళ్లే అన్నారు. ఎందుకంటే గురువుగారు స్నానం చేసిన తర్వాత పవిత్రమైన నీళ్లలో శిష్యులు చేయాలి కదా, గురువుగారు అంటేనే పవిత్రమని గుర్తు కాబట్టి గురువుగారు ముందు స్నానం చేయాలి. కాబట్టి గురువుగారు స్నానానికి దిగాడు, దిగి ఆయన స్నానం చేస్తున్నాడు. ఉరే నా కాలు మొసలు పట్టేసింది రాను పెద్ద కేకేశాడు అని. ఉరే రక్షించండి రా రక్షించండి రా అన్నాడు. మొసలు పడితే నీళ్ళల్లోకి లాగేదండి? మొసలి పట్టుకుంటే చెట్టు మీద పిట్ట కూర్చున్నట్టు కనపడుతూ కాలుని అందరికీ కనపడేటట్టుగా గురువుగారి కాలు పట్టుకుని కరకరాన వదులుతూ తింటుంది ఏంటి? గురువుగారి కాలు నీళ్లల్లో ఉంది, మొసలి నీళ్లల్లో ఉంటుంది. నీళ్లలో ఉన్న మొసలి గురువుగారి కాలు కొరుకుతోంది. గురువుగారు మొసలు ఎక్కడుంది కరెక్ట్గా వేలెట్టి చూపించండి వేస్తాను మేడం అంటే చెయ్యి పట్టుకుంటుంది. ఇప్పుడు గురువుగారి కాలు పైన ఎక్కడుందో చూసుకుని బహుశా పాదం ఇక్కడ ఉంటుంది, నోరు ఇలా పట్టి ఉండుంటుంది, దాని మర్మావయం ఇక్కడ ఉండుంటుంది, ఒక్క బాణం కంఠం మీద తగలగానే గురువుగారి కాలు వదిలేయాలి. అంతేగాని ఎక్కడుందో అలా నీళ్ళల్లోకి ఉండండి ఉండండి బాగా దొరకనివ్వండి అని చూస్తూ కూర్చుంటే ఇలాగ కాలు ఆయన కూడా విడిపోతాడు. కానీ అందులో పట్టుకున్నది కాలు ఈడిచేయదు, సూక్ష్మ బుద్ధితో గ్రహించి బాణం వేయాలి. అంతేకాని అది గురి చూడడంలో గురువుగారి కాలు ఒక్కటో చూసి తొందరపడి వేయించాడు అనుకోండి, ఉన్న దీనికి తోడు ఈ బాణం ఒకటి వెళ్ళి గుచ్చుకుంటుంది ఆయన కాలుకి. నిజంగా ద్రోణుడికి చాలా కష్టమైనటువంటి వ్యవహారమే. ఎందుకంటే ఎవడో దుందుడుకుగా శిష్యుడు బాణం వేశాడు అనుకోండి ఆ కాలు పోతుంది. అయినా ణం పెట్టాడు ఆయన. ఎందుకు నమ్మకం? వెయ్యగలడు నా శిష్యుడు అర్జునుడు, ఎంత కాపాడగలడో ఆర్తితో ఉన్న వాళ్ళని రక్షించగలడు, ఆ నిపుణత ఉన్నది అలా వెయ్యగలడు బాణం చూస్తున్నాడు. కాబట్టి దానిన్నే రక అందరు విభజలైతారున్న
అన్నీరిలో కానంగాని శరీరమున్ గల మహోగ్రగ్రాహమున్ గోత్ర భిత్రూనుండేను శరీరం శరంబులన్ విపుల తేజుండేసి శక్తిన్ మహాసేన ప్రఖ్యుడు ద్రోణు జంగ విడిపించన్ విక్రమం వప్పగన్. మిగిలిన వాళ్ళందరూ రక్షించండి రక్షించండి అంటే గబగబా వెళ్ళిలా చూసి పట్టుకున్న మొసలు కనపట్టలేదు, అహ వేసేద్దాం కాని బాణం నీళ్ళల్లో ఉంది మొసలి, ఎక్కడుంది మొసలి కనబడితే కదా మనం బాణం వేయడానికి. చెట్టు మీద పెట్ట నేర్పారు గురువు గారు, పట్టుకున్నది అలా పెట్ట ఏదైనా పట్టుకుంటే పడతాం, మొసలి పట్టుకుంటే ఏం పడతాం, పోనీ మనము దిగుతాం అంటే మనం పట్టుకుంటే ఎవడో దిగడవు, మాకు మొసలి కనబట్టలేదు బాణం వేయడు. అందరూ పైగా గురువు గారిని మొసలట్టేస్తుందని భయపెడితే అందరూ పక్క అటు వచ్చిపోయారు. అర్జునుడు మాత్రం వెంటనే వచ్చి గురువు గారి కాలు పట్టుకున్నప్పుడు పైకి ఉంటుంది కదండి తొడా మోకాలు, అవి ఎక్కడున్నాయి, నిలబడిన తీరు పట్టి గురువుగారి యొక్క పాదం ఎక్కడుంది, మొసలి నీటిలోంచి వచ్చి పట్టుకున్నప్పుడు గురువుగారి పాదం దగ్గర పిక్కని ఎక్కడ పట్టుకుని ఉండుంటుంది, పిక్కని పట్టి ఉంది కాబట్టి పాదానికి ఇంత దూరంలో మొసలి నోరు ఉంటుంది, పట్టుకుని ఉంది కాబట్టి కదలకుండా ఉంది, ఒక్క బాణం వేసి కొడితే అది వెంటనే బాధకి ఇంకొంచెం గట్టిగా పాదం పట్టుకుంటే గురువు గారికి ఆపద వస్తుంది, బాణం మీద బాణం మీద బాణం కన్ను తీసి కన్ను మూసే లోపల 5 బాణములను మర్మస్థానముల మీద కొట్టి నోరు తెరిచి అలా చచ్చిపోయి తేలిపెట్టి కొట్టించాడు అంతే. మొసలి ప్రాణం విడిచిపెట్టడం, నోరు తెరుచుకు చచ్చిపోవడం, నీటి మీద తేలిపోవడం అయిపోయాయి. తనని రక్షించుకోలేని వాడా ద్రోణుడు. ఆయన వెంటనే కాలు తీసుకుని పైకెక్కి షహపాష్, ఇది నా నమ్మకం అందుకు నేర్పాను నీకన్నాడైనా. కాబట్టి మహానుభావుడైనటువంటి ద్రోణుడు అర్జునుడు ఎంతవరకు విలువిద్యకి నిలబడగలడు, ఇంత పరీక్ష చేశాడు. ఇప్పుడు విలువిద్యకి నిలబడగలడు, ఆర్తితో ఉన్న వాళ్ళని కాపాడగలడు, ధర్మము తెలుసున్నవాడు, చాలా తృప్తి పొందాడు. నేను అపాత్రుడికి ఇవ్వలేదు విద్య, నేను పాత్రునకే ఇచ్చాను, పరమ సంతోషంగా ఉన్నాడు. ఒక రోజున ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. నీ పిల్లలందరికీ విద్యాభ్యాసం అయిపోయింది, నేను చెప్పడం చెప్పాను, నూరు పూయగలిగినంత నూరిపోశాను. భీముడు కదా యుద్ధం నేర్చుకుంటానన్నాడు నేర్పాను, దుర్యోధనుడు కదా యుద్ధం నేర్చుకుంటానన్నాడు నేర్పాను, అర్జునుడు విలువిద్య నేర్చుకుంటానన్నాడు నేర్పాను, కర్ణుడు విలువిద్య అడిగాడు నేర్పాను, ధర్మరాజు గారు ఈట విసరడంలో ఎక్కువ ప్రావీణ్యం కావాలన్నాడు నేర్పాను, ఎవరికి ఏది కావాలన్నానో అన్నారో అది నేర్పాను. ఇప్పుడు ఈ పిల్లలందరి యొక్క కౌరవ పాండవుల యొక్క విలువిద్యా ప్రదర్శన, వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలు ఎంతంత స్థాయిని పొందారో నువ్వు చూద్దూ గారి. చూడ్డానికి కళ్ళేవి అక్కర్లేదు, ఈశ్వరుడిచ్చిన అనుగ్రహం ఏమిటో తెలుసా అండి, చెవులతో తెలుసుకుంటాడు. ఎందుకో తెలుసా, అర్జునుడు వెళ్ళాడు లక్ష్య సాధనకి అన్నారనుకోండి, అందరూ జయహో నరిచారనుకోండి, అకస్మాత్తుగా నిశ్శబ్దంలోంచి, అంటే అర్జునుడు ఏదో లక్ష్యాన్ని అలా ఛేదించాడని గుర్తు కదా. అందుకని పైగా రాజుగారు రావాలది మర్యాద, అందుకని ధృతరాష్ట్రుణ్ణి ఆహ్వానించాడు. వెంటనే ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి అన్నాడు, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము, కుమారులందరూ కూడా ఇప్పుడు అస్త్ర విద్యని ప్రదర్శిస్తారు, దానికి అనువుగా బాగా విశాలమైనటువంటి భూమినంతటిని దున్ని ఎక్కడ పెంకులు కాని ముళ్ళు కాని ఎముకలు కాని ఇలాంటివేం లేకుండా శుభ్రం చేసి ప్రజలందరూ చుట్టూ కూర్చుని చూడడానికి వీలుగా మంచెలు కట్టి, ఇప్పుడైతే గ్యాలరీలు అంటామేమో, చుట్టూ కూర్చోడానికి వీలుగా మంచెలు కట్టండి, ప్రజలందరికీ చెప్పండి ఫలానా రోజున పిల్లలందరూ తమ అస్త్ర విద్యా శక్తిని ప్రదర్శనం చేస్తారని చెప్పండి. తర్వాత మహానుభావుడైనటువంటి ద్రోణుడు, శల్యుడు, భీష్ముడు, నేను, మేమందరం కూడా అక్కడికి వస్తాం, వచ్చి చూస్తాం, మేము కూర్చోడానికి తగినటువంటి గదుల్ని నిర్మాణం చేయండి, అంతఃప్రకాంతలైనటువంటి గాంధారి, ఆ తర్వాత కుంతీదేవి, ఇతర భార్యలు 10 వీళ్ళందరూ కూడా వస్తారు, వీళ్ళందరూ కూడా ప్రజలకి కనపడేలా కూర్చోరు కదా, అందుకని వాళ్ళు కూర్చోడానికి వీలుగా అందమైనటువంటి గదులు సిద్ధం చెయ్యండి. ఇవన్నీ సిద్ధం చేసిన తర్వాత సుముహూర్తంలో బ్రాహ్మణుల్ని తీసుకెళ్లి పుణ్యాహవాచనం చేయించండి, ఎందుకంటే అది శారదా కటాక్షం ధనుర్వేదం, అటువంటి ధనుర్వేదంలో మొట్టమొదట అక్కడ నిలబడి విలువిద్యా ప్రదర్శనం చేస్తున్నారు కాబట్టి దాన్ని పుణ్యాహవాచనం చేయించండి. చేయించిన తర్వాత ద్రోణాచార్యుల వారు తనకి నచ్చిన క్రమంలో శిష్యుల చేత విద్యా ప్రదర్శనం చేయిస్తాడు కాబట్టి అన్ని విధాలా సిద్ధం చేయించండి అన్నాడు.
విదురుడు మహానుభావుడు ఆ విలి విద్యా ప్రదర్శనానికి వీలుగా భూమినంతటినీ చదును చేసి మిట్టపల్లాలు లేకుండా చేసి ఎముకలు లేకుండా చేసి ఎక్కడ గాజు పెంకులు ముళ్ళు లాంటివి లేకుండా చేసి గురి చూసి లక్ష్యం కొట్టి బాణప్రయోగం చేసి తన లక్ష్యశుద్ధిని నిరూపించుకోవడానికి వీలుగా కొన్ని కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసి గదాయుద్ధం చేసేటటువంటి వాళ్ళు గదలతో కొట్టుకుంటూ తిరగవలసి ఉంటుంది కాబట్టి అలా తిరగడానికి వీలుగా మెత్తటి మట్టితో కూడినటువంటి వేదికలు కొన్నిటిని తయారు చేసి పరుగెత్తుతున్నటువంటి వాటిని కొట్టి చూపించవలసి ఉంటుంది కాబట్టి క్రూరమైనటువంటి ప్రాణులు నోరు తెరిచినప్పుడు ఎంత లాఘవంగా బాణాలు కొట్టచ్చో చూపించాలి కాబట్టి అలా కొన్ని ప్రాణులను సిద్ధం చేసి కొన్ని కొమ్ములు ఆవు కొమ్ము ఎద్దు కొమ్ము ఇలాంటివి అంటే వాటి కొమ్ము తీసుకొచ్చి వేలాడగడితే ఆ కొమ్ము మీద ఇంత కొమ్ము మీద ఎన్ని బాణములను వరుస క్రమంలో కొట్టగలడో అన్ని కొట్టి గొప్పతనాన్ని నిరూపించడానికి వీలుగా కొమ్ములు మొదలైనవి సిద్ధం చేసి ఇన్నిటిని సిద్ధం చేయండి. ఒక్కొక్క అస్త్ర ప్రయోగం చేసినప్పుడు కారు చీకట్లు కమ్ముకుంటాయి, ఇంకొక అస్త్ర ప్రయోగం చేసినప్పుడు మళ్ళీ వెలుతురు వస్తుంది, ఇంకొక అస్త్ర ప్రయోగం చేస్తే వర్షం పడుతుంది, ఇంకొక అస్త్ర ప్రయోగం చేస్తే అగ్నిహోత్రం పుడుతుంది. దీనికి చూస్తున్న వాళ్ళు ఆపదకి లోను కాకూడదు. అందుకని అస్త్ర ప్రయోగం జరిగినప్పుడు ఆపద జరగకుండా దూరంగా ప్రజలుండేటట్టుగా అవన్నీ నిర్మాణం చెయ్యండి. విదురా, నీవు రజనీతజ్ఞుడవు కాబట్టి దీన్ని నువ్వు పర్యవేక్షించన్నాడు. విదురుడు వెళ్ళాడు, అద్భుతమైనటువంటి అటువంటి అస్త్ర విద్యా ప్రదర్శన వేదికని నిర్మాణం చేశారు. అంతా పూర్తయింది. ద్రోణాచార్యుల వారికి కబురు చేశారు, శుభముహూర్తాన్ని నిర్ణయించాడు, ఇదిగో నా శిష్యులతో కలిసి అస్త్ర విద్యా ప్రదర్శనం చేయిస్తానన్నాడు. తాను చల్లటి బట్టలు కట్టుకున్నాడు, చందనం రాసుకున్నాడు, మెడలో పుష్పహారం వేసుకున్నాడు, పిల్లలందరికీ ఎర్రని పుష్పమాలలు వేయించాడు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలు పట్టుకున్నాడు, వాళ్ళందరినీ కూడా ముందు ధర్మరాజును నించో పెట్టాడు. యవరాజ్య పట్టాభిషేకం కావలసిన వాడు పెద్దవాడు. ఆ తర్వాత దుర్యోధనుణ్ణి భీముణ్ణి ఇద్దరు సమవయస్సులు కనుక వాళ్ళని నించో పెట్టాడు, ఆ పక్కన అర్జునుణ్ణి నించో పెట్టాడు, మిగిలిన శిష్యులందరినీ వరుస క్రమంలో నించో పెట్టాడు. ఇప్పుడు వెళ్లి తాను మొట్టమొదటి మహారాజా, అనుమతిని కృప చెయ్యండి, ప్రారంభం చేస్తున్నాం అస్త్ర విద్యా ప్రదర్శనం అన్నాడు. భేరీలు మోగే ప్రారంభం. ఎవరు మొట్టమొదట ద్రోణాచార్య ఎవరు మొదలు పెడతారు, ద్రోణుడు ఆ పేరు పలుకుతాడు, అస్త్ర విద్యా ప్రదర్శనం ప్రారంభం కావాలి. అది మహాభారతంలో మహోజ్వలమైనటువంటి ఘట్టం. అక్కడ ఎన్ని మలుపులు తిరిగిందో భారతం. కాబట్టి అంత పెద్ద ఘట్టాన్ని ఇప్పుడు మొదలుపెట్టి శివరాత్రి చేయడం ఇష్టం లేక ఈ ప్రదర్శనం అంతా